దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండును గాక. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యంలో, నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందునని కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలలో కూడా ఎన్నో యుద్ధ రంగాలు చెలరేగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఒక ప్రక్క, ఆరోగ్యపరంగా ఒక ప్రక్క, ఆర్థికంగా ఒక ప్రక్క, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఇలా అన్ని కోణాల్లో మనం గమనిస్తే ప్రతి కోణము నుంచి కూడా యుద్ధాలు మనకు రేగుతూనే ఉంటాయి. యుద్ధ వాతావరణాలు మనకు కనబడుతూనే ఉంటాయి. మరి ఇలాంటి యుద్ధాలు మన జీవితంలో చెలరేగినప్పుడు మన జీవితంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అని కలవరపడిపోతూ ఉంటాం. దావీదు జీవితంలో కూడా అనేకమైన యుద్ధాలు రేగాయి. యుద్ధాలు రేగినా నేను ధైర్యం విడవకుందును అని దావీదు అంటున్నాడు. దావీదు జీవితంలో కూడా భయంకరమైన యుద్ధ పరిస్థితులు చెలరేగాయి. అయినా దావీదు అంటాడు, యుద్ధాలు రేగినా నేను ధైర్యం విడవకుందును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ మాట మాట్లాడడానికి, ధైర్యం విడవకుండా ఉంటాను అనడానికి ఇంత ధైర్యం దావీదుకు ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, 2వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, దావీదు మీదికి బాధించే శత్రువులు లేచినప్పుడు ఆ శత్రువులు తొట్రిల్ని కూలేటట్లుగా దేవుడు చేశాడు. శత్రువులు తన మీదికి లేచినప్పుడు దేవుడు దావీదు పక్షంగా ఉండి దావీదుకు ఘన విజయాన్ని కలుగు చేశాడు, శత్రువులకు అపజయాన్ని కలుగు చేశాడు. ఏ శత్రువులైతే దావీదును తరుముతూ వచ్చారో ఆ శత్రువులు సిగ్గుపడేటట్లుగా దేవుడు చేశాడు. దావీదు దేవుని ద్వారా ఎన్నో ఘనమైన విజయాలను సాధించాడు. కాబట్టి దేవుడు చేసిన మేలులను మర్చిపోలేదు, దైవశక్తిని మర్చిపోలేదు, దేవుని యొక్క ప్రభావం కలిగిన కార్యాలను దావీదు మర్చిపోలేదు. అందుకే దావీదు అంటాడు, యుద్ధము రేగినా నేను ధైర్యం విడవకుందును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఈ రోజు వరకు, ఈ దినము కూడా ఎన్నో యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు, నిందలు, శత్రు భయాలు నీ మీదకి రేగుతూ ఉన్నాయి. మరి నీ జీవితంలో యుద్ధాలు రేగుతున్నప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావా, లేదా దావీదు వలె ధైర్యాన్ని విడవకుండా ఉంటున్నావా? ఈ దినాన నీ జీవితంలో రేగుతున్న యుద్ధాలను బట్టి నువ్వు కలవరపడిపోతున్నావంటే, కృంగిపోతున్నావంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, మహత్తరమైన కార్యాలను గూర్చి నువ్వు చదువుతున్నావు, వింటున్నావు, గాని వాటి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నావని అర్థం చేసుకోవాలి. మరి దేవుడు గత దినాలలో నీ జీవితంలో చేసిన కార్యాలను నువ్వు మర్చిపోతున్నావనే గ్రహించుకోవాలి. కన్న కొడుకే దావీదును చంపడానికి ప్రయత్నించాడు, అంతేకాకుండా సౌలు చేత తరమబడుతూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ధైర్యం విడవకుండా ఎందుకు నిలబడగలిగాడంటే, తనను శత్రువుల చేతిలోంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు తనకు తోడయ్యున్నాడని, తన పితరులకు చేసిన ఘనమైన కార్యాలను దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంచాడు. గనుక ఏమాత్రం దావీదు ధైర్యాన్ని విడవకుండా, యుద్ధాలు రేగినా నేను ధైర్యం విడవకుందును అనే మాటను మాట్లాడగలుగుతూ ఉన్నాడు. శత్రుభయము చేత తరమబడుతున్న దావీదును దేవుడు ఏమాత్రం కూడా శత్రువుల చేతికి అప్పగించలేదు. శత్రువుల చేతిలో దావీదును పడనివ్వలేదు. దావీదులో ఉన్న కృతజ్ఞత బుద్ధిని బట్టి, దావీదులో ఉన్న విశ్వాసాన్ని బట్టి, దావీదులో ఉన్న ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నలుదిశలా దావీదుకు విజయాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. ఏ శత్రువులైతే దావీదు మీదకు లేచారో వారిని దేవుడు అణచివేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధ వాతావరణం లాంటి అనుభవాలు నీ జీవితంలో చెలరేగుతూ ఉన్నప్పుడు నువ్వే మాత్రము కూడా ధైర్యం విడవకుండా దావీదు వలె ధైర్యం తెచ్చుకొని నువ్వు సాగిపోయినట్లయితే, దావీదుకు తోడయ్యున్న దేవుడు నీకు తోడై ఉంటాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకును చూపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఆరాధన చేసిన దేవుణ్ణే మనము కూడా ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి దావీదుకు చేసినట్టే మనకు కూడా చేస్తాడు. కానీ దావీదుకు ఒకలాగా మనకొకలాగా చేసే దేవుడు కాదు. నీ జీవితంలో కలుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకుండా ధైర్యముగా దావీదు వలె సాగిపోవాలి. చూడండి, కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒకరు ధైర్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ధైర్యంగా ఉంటుంది. ఒకరు నిరాశ చెందుతూ భయపడిపోతూ కృంగిపోతూ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా అధైర్యపడిపోతూ ఉంటారు.
మరి ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న నీ జీవితంలో నువ్వు చేస్తున్న వ్యాపారంలో గాని ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని నీ కుటుంబ యాత్రలో గాని నీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా నీ జీవితంలో యుద్ధ వాతావరణాలు ఎదురైనా నువ్వు కలవరపడిపోకుండా ఆయన చేసిన అద్భుత కార్యాలను మర్చిపోకుండా దేవుడు గత దినాలలో నీకు చేసిన మేలులను మర్చిపోకుండా ఆయన చేసిన కార్యాలన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞత కలిగిన మనసుతో ఆయన స్తుతించగలిగినట్లయితే ఆయన మీద విశ్వాసం ఉంచి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను విడిపిస్తాడని ఒక నమ్మకాన్ని పట్టుదలను కలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా దావీదుకు ధైర్యం ఇచ్చినట్లుగా నీకు కూడా ధైర్యం ఇచ్చి కలిగిన శ్రమలన్నిటిలోంచి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు అంతే కాకుండా దావీదు అంటాడు ఆపత్కాలమందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు అని ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆపత్కాలాలు నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు దావీదు వలె ధైర్యం విడవకుండా ఎటువంటి యుద్ధ పరిస్థితులనైనా నువ్వు జయించగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో మేలులు చేస్తాడు ఆపత్కరమైన పరిస్థితులన్నిటిలోంచి ఆపత్కాలన్నిటిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు దావీదుకు తోడై ఉన్నట్లుగా నీకు తోడైయుండి దావీదుకు ఇచ్చిన ఘనమైన విజయాలను నీ కలుగు చేస్తాడు ఏ శత్రువు చేతిలో ఏ సమస్యల చేతిలో నువ్వు చిక్కబడకుండా ఏ సమస్య నీ మీద జయమొందకుండా దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలను చేస్తాడు మరి అట్టి కృపాయి దినాన దేవుడు నీకు అనుగ్రహించి దావీదుకు ఇచ్చిన ధైర్యాత్మను దేవుడు ఈ దినాన నీకు దయచేయునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి పేరు పేరున నీ బిడ్డలను దీవించండి నీ బిడ్డల జీవితంలో కలుగుతున్న యుద్ధ పరిస్థితులను బట్టి ఎక్కడా కృంగిపోకుండా అధైర్యపడకుండా దావీదు వలె ధైర్యము వహించి నడిపించబడే కృపను మీరు కలుగు చేయండి దావీదుకి ఇచ్చిన ధైర్యాత్మను ఒక్కొక్కరిలో మీరు పెట్టండి ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా మీరు చేసిన మేలులను మరచిపోకుండా వాటిని తలంచుకొని నీ బిడ్డలు ముందుకు సాగిపోవడానికి విశ్వాసంలో స్థిరపరచబడడానికి మీరు కార్యాలు జరిగించండి విశ్వాస పరిమాణాన్ని పెంచండి కృతజ్ఞత కలిగిన మనస్సును దయచేయండి మేలులను తలంచుకునే ఆలోచనని బిడలకు దయచేసి పేరు పేరున నీ సన్నిధిని బిడలకు తోడుగా ఉంచి ఈ దినమంతా నీ కాపుదలలో భద్రపరచమని ఆపత్కాల సమయమందు నీ బిడలు మీరు ఆదుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్